పుట్టి పశువులా ప్రవర్తిస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు చేసి అలర్ లాపితే మంచిది. ఎవడవురా నువ్వు? నా దగ్గరికే వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావు. నా చేతిలో చచ్చిపోవాలని వచ్చావా? నీ చేతిలో చచ్చిపోయేంత బలహీనుడు కాదు ఈ చరణ్. నీలాంటి స్మగ్లర్లని అడవి దొంగలని హతమార్చడం కోసం, దుష్టుల సైతం రక్షించడం కోసం ఈ మాతృభూమిని ఈ భరత మాతను అడుగు పెట్టానరా బద్మాష్. రే చరణ్, ఈ జనం కోసం పుట్టిన వాళ్ళ హీరో పోజులు కొట్టుకాకరా. నీలాంటి పోజులు కొట్టిన వారందరూ నాతో చేతులు కలిపి సలాం చేశారా. నీలాంటి బచ్చగాళ్ళని బంగాళాల ఖాతాలో కలిపిన మల్లన్న చరిత్ర ఇది. మల్లన్న, ఇప్పటి వరకు ఎదురు తిరిగిన అమ్మాయిలు బెదిరించి బతుకుతున్నావు. ఇక్కడ నుండి ఈ ఆటలు సాగువాన్ని హెచ్చరించడానికి వచ్చా. నువ్వు హెచ్చరిస్తుంది ఎవరితోనో తెలుసా? ఈ సకల జరదృష్టిలో నా కడగండి చూపుతో సాధించగల కండరగండు ఈ మల్లన్నంతని మర్చిపోకరా. కుర్ర కొంక, నా చేతిలో నువ్వు చచ్చిపోవాలనే వచ్చేవారు. ఇలా తెలుసురా, నాకు బాగా తెలుసు. ఆ మహేంద్ర గారితో చేతులు కలిపి వ్యాపారాలు కొనసాగిస్తున్నావు. ఆ శివారెడ్డి గారు అన్న చూసుకుని చెలరేగిపోతున్నావు. తెలిసింది అమ్మప్పవార్, నీలాంటి ఎంతమంది వచ్చినా నా ఖాళీ కోటిని కూడా కదిలించలేరురా. వీళ్ళు నాకు గడ్డి పరగతి సమానం. మల్లన్న, వందరా బదులు తిన్న గున్న ఏడుకు కూడా ఒక్క గడ్డి పరగ చుట్టుకుంటే చచ్చిపోతుంది. అలాగే ఈ టైం దగ్గర పడితే నువ్వు కూడా అంతే. నిన్ను ఆ శివారెడ్డి గారిని, ఆ మహేంద్ర గారిని నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోసి ఉక్కు కారు వేసి ముక్కలు ముక్కలుగా నరికినప్పుడే ఈ రాష్ట్రం పెట్టిన శని విరగడ అవుతుంది. నీలాంటి ఉడికి రక్తంలో విర్రవీగా ఈతిని నా సర్వీస్ లో ఎంత మందిలో చూసుంటారా? చాలా మందిని చూసావు కానీ నన్ను చూడలేదుగా. ఈ జనం కోసం చరణ్, చరణ్ కోసం జనం పుట్టాడురా. ఏ చరణ్, నా పేరు చెబితే ఈ రాష్ట్ర రాజకీయ నాయకు గుండెల్లో రైతు పరిగెడతాయిరా. క్షణం, ప్రతి నిమిషం ఈ ప్రజల కోసమే నా జీవితం అంకితం చేస్తున్నాను. జులు విదిలిన సింహం పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో నీకు తెలిసేలా చేస్తా. ఈ వేట కడుగురు పెట్టిన బాణానికి వీరు బలైపోయే రోజు దగ్గరలోనే ఉందిరా. ఈ మల్లన్న పేరు చెబితే మానవ మృగాల కానుండి వాణిజ్య మృగాల వరకు గుండి పగిలి చచ్చిపోతాయిరా. అగ్నిపర్వతం సైతమే పగిలి లాభజ్వలిస్తుంది. ఈ భూకంపమే భూకంపనలు చెందుతుందిరా. ఈ చరణ్ పేరు చెబితే ఆకాశం బద్దలవుతుంది, సముద్రం ఉప్పొంగుతుంది. నీలాంటి రౌడీ గుండాల గుండెల్లో అలజాడి చెలరేగుతుంది. రాజకీయ మేధావులు సైతం ప్రాణాలు గుప్పేట్లో పెట్టుకుని జీవిస్తున్నారా. ఈ జనం చూసి రెచ్చిపోతున్నావు. ఈ జనం గొర్రెల మందలాంటి వాళ్ళరా. ఈ రాజకీయ నాయకులు నా కోసం క్యూలో నిలబడతారు. ఈ అవినీతి నాయకులు అన్నదండంలోకి ఎప్పుడు ఉంటాయిరా? ఈ రాష్ట్రంలో ఈ మల్లల పని అవ్వాలంటే చిటికలో అయిపోవాల్సిందే. సత్తా ఉండా నాతో చేతులు కలుపు, బ్రతికిపోతావు. ఈ ప్రజల ఏకమై మీరు చేస్తున్న ఆగడాలు ఆపే రోజు దగ్గరలోనే ఉందిరా. ఈ రత్న గర్భం లాంటి నా దేశాన్ని నీలాంటి రౌడీల బారి నుండి రక్షించుకుంటా. వస్తా, చరణ్ పవర్ అంటే మళ్ళీ చూపిస్తా. చరణ్, ఈ
అవమానం చేస్తే నిన్ను కొట్టేస్తాను. నీ ఎంత చూసేదాకా నిద్రపోడరా ఈ మల్లన్న.